హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. ప్రతివారం నాగార్జున గారు శనివారం ఎపిసోడ్స్లో చాలా వరకు ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నారు, కానీ చాలా నవ్వుతూ సాఫ్ట్ టోన్తో అడ్రస్ చేస్తున్నారు. మనం కూడా తమ్ముళ్ళు పెట్టుకున్నాం, నవ్వుతూ బుల్లెట్లు దించిన నాగ్ సార్ అని చెప్పి. బట్ ఈ వీకెండ్ మాత్రం అలా నవ్వుతూ చెలరేగితే సరిపోదు, చాలా సీరియస్ టోన్తోనే సీరియస్గా అడ్రస్ చేయాల్సిన సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. నేనైతే ఈ వారం ఖచ్చితంగా నాగార్జున గారు ఫైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాలా మీలో ఎంతమంది కోరుకుంటున్నారు ఈ వీడియో లైక్ చేయండి. నాకు మన ఛానల్కి మినిమంగా ప్రతి వీడియోకి 20 to 25K యావరేజ్గా అలాంటి వ్యూస్ వస్తూ ఉంటాయి. కనీసం నాలా 10% పీపుల్ అయినా, అంటే ఒక 2000 మంది అయినా కోరుకుంటున్నారేమో, 2000 లైక్స్ మినిమంగా వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇష్యూస్ అలాంటివి ఉన్నాయి ఈ వారం, ఎవరైనా అగ్రీ చేయాల్సిందే. మణికంఠ సింపతి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, భయ్యా మీరు మాత్రం గుండెల మీద చేయలేసుకొని చక్కగా పడుకోండి, ఎందుకంటే మీ ఓడికి మళ్ళీ అమోఘమైన ఎపిసోడ్ మాత్రం లోడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నా మణికంఠ మీద ఎవరు ఫైర్ అయినా, మణికంఠ ఎవరి మీద ఫైర్ అయినా మణికంఠకి వచ్చేది సింపతినే. సో ఆ సింపతి ఎపిసోడ్ సాటర్డే ఖచ్చితంగా లోడ్ అయ్యింది, ఎందుకంటే నాగార్జున గారు మణికంఠ మీద ఫైర్ అవుతారు. ఈవెన్ డోర్ ఓపెన్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన. సో మీకైతే మాత్రం మంచి ఎపిసోడ్ లోడింగ్. సో ఆ విషయంలో మాత్రం నాది గ్యారంటీ, నాది హామీ. సో మాట్లాడదాం. మేజర్ ఇష్యూ ఒకటి ఉంది, కమ్యూనిటీ ఇష్యూ. ఆ కమ్యూనిటీ ఇష్యూని టచ్ చేసేంత శక్తి వీళ్ళ ఉందా, వీళ్ళలో ఉందా, అది దాన్ని ఎలా టచ్ చేస్తారు, దాన్ని సాఫ్ట్ టోన్తో టచ్ చేస్తారా, అందరి ముందు చెప్తారా. సో ఇంకెందుకు లేట్ చేయడం, కానీ 1 by 1 డిస్కస్ చేద్దాం. మళ్ళీ కింద కామెంట్ వస్తుంది, భయ్యా నీ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పి, మేము అక్కడి నుంచి వస్తామని చెప్పి. ఫస్ట్ నామినేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిపీటెడ్గా వచ్చే ఆడియన్స్ చాలామంది ఉన్నారు, సో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, మనకు అక్కడ స్టాట్స్లో వస్తుంది అనమాట. సో చూసే వాళ్ళలో 50% సబ్స్క్రైబ్ ఉంటే 50% సబ్స్క్రైబ్ లేని వాళ్ళు ఉన్నారని చెప్పి అక్కడ నాకు స్టాట్స్ చెప్తున్నాయి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నామినేషన్స్ కోసం వస్తే నువ్వెందుకు వాళ్ళని నామినేట్ చేసు, నువ్వెందుకు వీళ్ళని నామినేట్ చేసు, ఈ టచ్ చేయరు. కాకపోతే ఈ నామినేషన్స్లో కిల్లర్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు డెసిషన్ మేకింగ్ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హరితేజ్ గారిని క్వశ్చన్ చేస్తారని అనుకోండి, ఎందుకంటే రాయల్ క్లాన్ నుంచి 3 నామినేట్ అయితే వీళ్ళలో 7 or 6 నామినేట్ అయ్యారు. గంగవ్వ వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు మన ఫ్యామిలీ సేఫ్, మీరు వెళ్ళి చక్కగా పడుకోండి అంటది. ఆవిడ గంగవ్వని నేను నామినేట్ చేయకుండా చూసుకుంటామందా, లేదంటే రాయల్ క్లాన్ మొత్తాన్ని సేవ్ చేస్తానందా అన్న డౌట్ అయితే అరైజ్ అయింది. సో నాకైతే మాత్రం గంగవ్వనే సేవ్ చేస్తారన్నట్టు చెప్తుంది, కానీ ఓవరాల్గా చెప్పదు. కానీ బట్ అక్కడ రిజల్ట్ అలా వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని క్వశ్చన్ చేస్తారు. అలాగే కిల్లర్ గర్ల్స్ ఇంకో క్వశ్చన్ చేసేది అంటే వాళ్ళు ఎవరినైతే నామినేట్ చేశారో అందులో పర్సనల్ అజెండా ఏమైనా ఉందా, అంటే వాళ్ళు మనకు పడరు కాబట్టి వాళ్ళు నామినేట్ చేసింది ఏదైనా ఉందా, లేదు అంటే వాళ్ళ పాయింట్స్ని పెట్టుకునే మీరు చేశారా, అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ పృథ్వీ వర్సెస్ ప్రేరణ అక్కడ ఏదైతే జరిగిందో నాకు తెలిసి దాన్ని టచ్ చేయరని అనుకుంటున్నా. అలాగే నైని వచ్చి క్యాప్ తీసుకోవడం కరెక్టా కదా, ఇలాంటి పాయింట్స్ టచ్ చేయరు. బట్ ఓవరాల్ నామినేషన్లో ఒక పాయింట్ టచ్ చేస్తారు, అదేంటంటే పృథ్వీ పాయింట్. పృథ్వీ వర్సెస్ అవినాష్లో ఏదైతే జరిగిందో పృథ్వీ అవినాష్ని రా అంటాం, ఖచ్చితంగా తప్పే. అది ఒకసారి అనేస్తే ఏమో కానీ పెద్ద పెద్దగా రిపీటెడ్గా అంటా 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 అని అంటే మాత్రం ఖచ్చితంగా రాగే. నాగార్జున గారు కూడా సెటారికల్గా ఎలా పృథ్వీ ఏంటే అని చెప్పి అనే అవకాశం కూడా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది ఎలా అంటే అని, ఇంకా నువ్వు నాకన్నా చిన్నోడివి, మరి ఆయన పెద్దోడు నీకన్నా, నువ్వు ఆయన అంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది, ఇది కరెక్టేనా అని చెప్పి అలా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సెటారికల్గానే చేస్తారు అనుకుంటున్నాను, బట్ టచ్ చేస్తారు ఈ విషయాన్ని మాత్రం. నెక్స్ట్ తర్వాత నామినేషన్స్ తర్వాత దాన్ని చూసుకుంటే మెహబూబ్ కమ్యూనిటీ కామెంట్స్. సో ఖచ్చితంగా వైరల్ అయ్యాయి, దీన్ని సీరియస్ టోన్తోనే అడ్రస్ చేయాలి. మెహబూబ్కి రెడ్ కార్డు ఇస్తారా, మెహబూబ్కి వార్నింగ్ ఇస్తారా, మెహబూబ్ని సీజన్ మొత్తం నామినేట్ చేస్తారా, అది ఆడియన్స్ అందరి ముందు అక్కడ ఆ వీడియో ప్లే చేసి చూపిస్తారా, అసలు టచ్ చేయకుండా ఉంటారా అన్నది ఇంకో డౌట్ నాకు. టచ్ చేయకుండా ఉంటే మాత్రం మాస్టారు ఇంతకన్నా తప్పైతే మాత్రం ఉండదు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది, దీన్ని ఖచ్చితంగా టచ్ చేయాలి. ఎందుకంటే ఆయన కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడినట్టే, అంటే మనోళ్ళు మనకే గుద్దేస్తారులే బ్లైండ్గా, మనోళ్ళు మనల్ని చేసేస్తారు అని మాట్లాడినట్టు ఉంది. సో వాళ్ళకు కూడా ఇది నెగిటివే. సో ఖచ్చితంగా టచ్ చేసి బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ గేమ్ చూసి ఓట్లు వేస్తారు, కానీ మీ కులం, మతం, ప్రాంతం ఇవన్నీ చూసి ఓట్లేరు. మీరు ఆడాల్సింది ఆట, మీ ఆటతో వాళ్ళని అలరించాలి, వాళ్ళని అభిమానులుగా మార్చుకోవాలి. కానీ నా మతం ఇదనో, నా కులం ఇదనో, నా ప్రాంతం ఇదనో, నాకు ఓటేయండి అని చెప్పి, లేదంటే అలాంటి థాట్ ప్రాసెస్ని ఒకటి క్యారీ చేయటం కానీ దాన్ని బయటికి అడ్రస్ చేయటం కానీ చాలా అంటే చాలా రాంగ్. నాకు కూడా ఆ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు ఏంటి అలా అన్నాడు మీ అలా ఏమేమి చెప్పి, వాళ్ళు అసలు వాళ్ళని సపోర్టే చేయట్లే, వాళ్ళిద్దరిని సపోర్ట్ చేయట్లే, ఇద్దరే ఉన్నారులేండి, అంటే చాలామంది ఉన్నారు, ఇద్దరే బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అసలు వాళ్ళని సపోర్ట్ చేయట్లే. సో ఆటను చూసి సపోర్ట్ చేస్తారు, కానీ వాళ్ళు అన్నందుకు వాళ్ళు కూడా అట్టారు, ఏంది ఇలా అన్నారు మాకు, ఎంత అందరూ మమ్మల్ని అనుకుంటారు కదా అన్నట్టు ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి సరే అడ్రస్ చేయాలి. ఒక ఎందుకంటే అదర్వైజ్ ఇదేంటంటే తెలుసా, బిగ్ బాస్ కూడా క్రెడిబిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఎలా అంటే పోయిన సీజన్స్ అయిపోయిన వాటినన్నింటిని చెప్తారు, పలానా కంటెస్టెంట్ వాళ్ళు కూడా కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, వాళ్ళు కూడా సూట్ కేసు తీసుకెళ్లారని, వాళ్ళు కూడా ఎలాగే టాప్ 5 తీసుకెళ్ళారు బిగ్ బాస్, వాళ్ళకి అడ్వాంటేజ్ చేస్తున్నారని. వచ్చే దగ్గర తర్వాత వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు కనుక గేమ్ అటు ఇటుగా ఉండి కొన్నిసార్లు కానీ హైలైట్గా ముందుకెళ్తా ఉంటే వాళ్ళు ఈ కమ్యూనిటీ బేస్ మీద ముందుకెళ్ళిపోతున్నారని కామెంట్స్ చేసే అవకాశం ఉంది.
సో ఇది చాలా అంటే చాలా రాంగ్ వెళ్ళిపోతుంది. అలా అని చెప్పి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేయాలంటే లేదు కానీ, బట్ నామినేషన్ అట్లీస్ట్ సీజన్ మొత్తం నామినేషన్ చేయటమో లేదంటే వేరే విధంగా దాన్ని పనిష్ చేయటమో చేయాలి, ఖచ్చితంగా చేయాలి. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు ఉంటుంది, రెడ్ కార్డ్ ఇచ్చేయాలి అని మీరు ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి, ఎంతమంది ఉన్నారు రెడ్ కార్డ్ ఇవ్వాలి దీనికోసం అని చెప్పి. కానీ అడ్రస్ చేయకుండా వదిలేస్తే మాత్రం అంతకన్నా తప్పు లేదు. దాన్ని ఆ కంటెస్టెంట్స్ ముందు అడ్రస్ చేస్తారా, కన్ఫెషన్ రూమ్లో అడ్రస్ చేస్తారా, ఎక్కడ అడ్రస్ చేస్తారు కానీ ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. మహబూబ్కి ఇలాంటి మాటలు ఇంకోసారి నోరు జారకుండా, అలాంటి అసలు మాటలే ఆడకుండా అలాంటివి ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం. అసలు సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వాలి సీరియస్ టోన్లో. నెక్స్ట్ ఇందులో నబీల్ని కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నబీల్ కూడా ఊకొడతాడు, అండర్స్టాండ్ అంటాడు, ఓకే అంటాడు, అలా అంటాడు. దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత నబీల్ అని చెప్పాడా లేదా, నబీల్ పాత్ర ఏమైనా ఉందా లేదా, నబీల్ దాన్ని పొడిగించాడా లేదా అన్నది కూడా చూడాలి. ఒకవేళ అక్కడ లేదు, అక్కడికి ఆ టాపిక్ కట్ అయిపోతే నబీల్ కూడా వార్నింగ్ ఇవ్వాలి, నువ్వు దేనికి ఊకొడుతున్నావు, దేనికి నీకు అర్థమైందని చెప్తున్నావు చూసుకో. ఎందుకంటే ఒక మహబూబు మామూలుగా వైల్డ్ కార్డ్కి వచ్చాడు, మహబూబ్ ఏం లేదు, నాకు తెలిసి మహబూబు 2 వారాలు ఉంటాడు వెళ్ళిపోతాడు, బట్ నబీల్ చాలా బాగా గేమ్ ఆడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ వల్ల, అందులో ఇన్వాల్వ్ అవటం వల్ల నబీల్కి చాలా డ్యామేజ్. సో ఖచ్చితంగా ఈ ఇష్యూని ఫస్ట్ మహబూబ్కి మాత్రం సీరియస్గా అడ్రస్ చేసి, నబీల్కి కూడా అంత సీరియస్నెస్ కాకపోయినా కానీ సీరియస్గా చెప్పాలి, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం వింటున్నావు, ఏంటి నీకు అలాంటి ఆలోచనలు ఉన్నాయా లేదా, నీ టేక్ ఏంటి ఇందులో, నీకు ఇప్పుడు ఏమనిపించింది ఇది వింటే ఆ వీడియో చూసిన తర్వాత, ఇలాంటి క్వశ్చన్స్ ఆయన అడగాలి ఖచ్చితంగా. ఆ వార్నింగ్ కూడా ఇవ్వాలి నబీల్కి. సో ఇష్యూని నెగ్లెక్ట్ చేయరని నేను అనుకుంటున్నా. కాకపోతే ఎక్కడ నా డౌట్ వస్తుందంటే దాన్ని ఎపిసోడ్ లేయలా, మరి మేబీ లైవ్లో వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన హంగామా చూసి భయపడి దాన్ని ఎపిసోడ్ వేయలేదో, వీకెండ్ కాపుదామని వేయలేదో, లేదంటే తొక్కేద్దామని వేయలేదో నాకు అర్థం కాదు. వీకెండ్ కాపుదామని లేదంటే ఇంకా డ్యామేజ్ జరగకుండా అక్కడ ఆపారు ఎపిసోడ్లు కూడా వేయకుండా అని చెప్పి అనుకుంటే ఓకే, తొక్కేద్దామని చేస్తే మాస్టర్ ఆడియన్స్ మిమ్మల్ని తొక్కేస్తారు, అది మాత్రం గ్యారంటీ. సో ఖచ్చితంగా మీరు అడ్రస్ చేయాలి, ఎలా దాన్ని డీల్ చేస్తారు, ఎంత డెలికేట్గా ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారని మీ ఇష్టం, మీ క్రియేటివిటీ ఇష్టం, బట్ ఖచ్చితంగా టచ్ చేయాలి దీన్ని. నెక్స్ట్ టాస్క్, టాస్క్లో మేజర్గా ఫైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అది నిఖిల్ వర్సెస్ గౌతము, చాలా అంటే చాలా ఫిజికల్ అయ్యారు ఇద్దరు. అందులో కొంత ఫుటేజ్ కట్ అయినట్టు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ మారుతున్న విధానం చూస్తామంటే. సో అక్కడేమైనా వాంటెడ్గా కట్ చేశారా, అది నాగార్జున గారు ముందు వేసి ఇందులో గౌతమి తప్ప, ఇందులో నిఖిల్ తప్ప, ఎవరు తప్ప అని చెప్పి తేల్చడానికి అది వాంటెడ్గా కట్ చేసి అది మనకు అక్కడ ఆరో చేస్తారా, లేదంటే ఫుటేజే అంతా అని చెప్పి. దాని తర్వాత ఇద్దరులో ఎవరిది మిస్టేక్ ఉంది, గౌతమ్ ఫ్యాన్స్ ఆబ్వియస్గా గౌతమ్ది మావాడి మిస్టేక్ లేదంటారు, నిఖిల్ ఫ్యాన్స్ మావాడి మిస్టేక్ లేదంటారు. బట్ అక్కడ కొన్ని అది మనం చూసినప్పుడు, అది మనం యూజర్స్గా వాటిని చూసినప్పుడు ఆడియన్స్గా చాలా వరకు అది రాంగ్ అనిపిస్తుంది. తప్పు ఎవరిదైనా సరే, ఒకరిది అంటే తప్పు ఒకరిదని చెప్పడానికి లేదు, ఇద్దరిది తప్పు ఉంది. గౌతమ్ను నిఖిల్ని పడేశాడు, నిఖిల్ గౌతమ్ను పడేశాడు, రెండు ఓకే. బట్ దాని తర్వాత నిఖిల్ గౌతమ్ను లాక్కెళ్ళటం అది చాలా అంటే చాలా ఆడ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే దాన్ని సరిగ్గా ఒక కెమెరా నుంచి క్యాప్చర్ చేసినట్టు చూపిలా, అటు నుంచి చూపించారు ఇటు నుంచి చూపించారు ఎలా లాక్కెళ్ళాడు అని చెప్పి. దానికి ఉన్న ఇంటెన్సిటీ కన్నా పెరిగే అవకాశం ఉంది, అంటే అందరూ ఊహించుకునే అవకాశం ఉంది, లేదంటే అరే ఏం లేదు మామూలుగా తీసుకెళ్ళాడు అనే అవకాశం. సో వాటిని కూడా కరెక్ట్ యాంగిల్లో చూపించి, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చూపించి, మీరేమనుకుంటున్నారు ఇందులో ఎవరు తప్పు అనుకుంటున్నారని చెప్పి ఆ కంటెస్టెంట్ని క్వశ్చన్ చేయాలి. నాగార్జున కూడా తన బర్త్డేకి వినిపించాలి, ఫస్ట్ ఎవరెవరిని పడేశారు, నిఖిల్ అంత ఫోర్స్ఫుల్గా పడేసినప్పుడు సోఫా మీద, నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత చెప్పుకున్నది ఏంటంటే నేను సోఫా చూసే కావాలని అక్కడ పెట్టాను తను, అక్కడ పడేశాను అని చెప్పి. దాని తర్వాత గౌతమ్ తనను పడేయటం, నిఖిల్ని నీకు కావాలని చేయలేదని చెప్పి తర్వాత నిఖిల్ గౌతమ్ డ్రాగ్ చేయటం. సో వాటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ చేసి గౌతమ్కేమో కానీ నిఖిల్కి మాత్రం ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకే వెళ్ళి చెప్తా, నిఖిల్ మీద నాకు గౌతమ్ మీద ప్రేమ లేదు, నిఖిల్ మీద ఏమీ కోపమో లేదు, ఎందుకంటే నిఖిల్ ఇవి రిపీటెడ్గా జరుగుతున్నాయి. నిఖిల్కి ఇన్పుట్స్ ఇవ్వకపోతే నిఖిల్ ఇంకా ఓవర్ అయ్యే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఎక్స్ట్రాస్లో మీరు గమనిస్తే నిఖిల్కి ఏం చెప్పాలి, నువ్వు ఫిజికల్గా ఎక్కువైపోతున్నావు అని చెప్పి, ఆ ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు ఆయనకి. సో ఆయన ఇది క్యారీ చేశాడు, ఇప్పుడు ఇదయ్యింది. ఇదైన తర్వాత ఆ క్వశ్చన్ టాస్క్లో నిన్న లైవ్లో చూపించలేదు, బట్ ఫిజికల్ అయ్యాడని అర్థమైంది కానీ లాక్కున్నాడు 9 దగ్గర లైవ్లో అర్థమైంది కానీ ఎలా లాక్కున్నాడు చూపించలేదు, బట్ ఈరోజు ప్రోమోలో చూపించారు. సో నువ్వు హ్యాండిల్ నువ్వు ఎలా నువ్వు నీకు జస్ట్ అక్కడ ఇచ్చేసారంటే మీరు లాక్కోవచ్చు అని ఇచ్చారని చెప్పి, అక్కడ మీరు స్ట్రెంగ్త్ చూపించని ఇచ్చారని చెప్పి, దట్ డజంట్ మీన్ ఎలా పడితే అలా చేసేస్తావు అని చెప్పి కొంచెం చూసుకోవాలి కదా, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి కదా. ఆ ఇన్పుట్స్ ఆయనకి ఇవ్వాలి, వదిలేస్తే ఆయన నేను చేసిన కరెక్ట్ అనే భావంలో ఉంటారు వాళ్ళు, అలా వెళ్ళిపోతుంది. సో మోర్ దెన్ గౌతమ్ నిఖిల్కి ఆ వార్నింగ్ ఇవ్వాలి, ఎందుకంటే ఎక్స్ టాస్క్ నెక్స్ట్ ఇప్పుడు గౌతమ్ని హ్యాండిల్ చేయటం, దాని తర్వాత ఇప్పుడు 9ని హ్యాండిల్ చేయటం. ఆయన కొద్దిగా కేర్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ అంటే రాబోయే టాస్క్లో ఇంకా ఈ ఫిజికల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫిజికల్గా అయ్యే టాస్క్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇది మాత్రం ఇవ్వకపోతే లేదంటే ఇద్దరిని తప్పని చెప్పేసి అది వదిలేయటం కాకుండా ఖచ్చితంగా ఒక పాయింట్ ఎక్కువ నిఖిల్కి చెప్పాల్సిన అవసరం ఉంది, మనం ముందు టాస్క్లు తర్వాత టాస్క్లు చూసుకొని. సో ఇద్దరి మీద అక్కడ ఏమైనా హిడెన్ ఫుటేజ్ ఉంటే వేసి, ఉన్న ఫుటేజ్ అయినా సరే చూపించి, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఒపీనియన్. ఇంకోటి
ప్రేరణ ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు దాని మీద డిఫరెంట్ మీనింగ్స్ వస్తూ ఉన్నాయి. సో ప్రేరణ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. నాకేమనిపించిందంటే నాకు నార్మల్గా ఆయన నన్ను కొట్టాడు అన్న కోపంలో ఉన్నాడు కదా, నేను కొట్టింది ఎవరు చూడలేదులే అది అవ్వలేదులే అని ఆ ఉద్దేశంతో అన్నారు అనిపించింది. బట్ దానికి డిఫరెంట్ మీనింగ్ తీసుకుంటాం అన్నారు. సో అది కూడా ఆవిడ అడగాలి, ఏంటి నువ్వు ఎందుకు అలా అన్నావు, నువ్వు తనను కొట్టింది చూడలేదనా, తను తినని కొట్టింది చూడలేదనా, డ్రాగ్ చేసింది చూడలేదనా, ఏంటి అని చెప్పి అదొకటి అడ్రస్ చేయాలి. బట్ దీని మీద మాత్రం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను, మోర్ దెన్ కమ్యూనిటీ ఇష్యూ నేను దీని మీద వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఎలా చెప్తారు ఏం చెప్తారని చెప్పి నా టేక్ ఏదైతే ఉందో అలాగే వస్తుందా, లేదంటే వెరైటీగా ఏమైనా అక్కడ ఏమైనా హిడెన్ ఫుటేజ్ ఉందా దాన్ని చూపిస్తారా ఏంటని చెప్పి. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత చూసుకుంటే పృథ్వీ వర్సెస్ మణికంఠ ఒక ఇష్యూ అయింది. సో అందులో ఫిజికల్ ఫైట్ లేకపోయినా వెర్బల్ ఫైట్ ఉంది. ఆ వెర్బల్ దాంట్లో ఒకళ్ళొకరు మాట్లాడుకోవటం ఇలాంటి ఫైట్లు చాలా జరిగినాయి. బట్ నువ్వు నా ఏకతో సమానం ఏదైతే అన్నాడు మణికంఠ, సో దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు నాగార్జున గారు, ఏంటో మాటలు మణికంఠ అని చెప్పి. దాని తర్వాత పర్ఫార్మెన్సెస్ కోసం వెళ్తే ముందుగా బ్యాడ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఎంటైర్ టాస్క్లో స్టాండ్అవుట్ అయ్యేది మాత్రం మణికంఠే. టాస్క్ స్టార్ట్ అవ్వకముందే గివ్ అప్ ఇచ్చేశాడు. దాని తర్వాత నా హార్ట్ రష్ అవుతుంది, బ్లడ్ ఇదవుతుంది అది అని చెప్పి నెక్స్ట్ పాయింట్ ఇచ్చేయటం కానీ సింపుల్గా. సో ఆ పాయింట్ ఇవ్వటం దాని నాగార్జున గారు కూడా మణికంఠ ఫ్యాన్స్ని సపోర్ట్ చేస్తే అది ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, అది ఓకే అని టచ్ చేయరు అనుకుంటున్నాను, మ్యాక్సిమం టచ్ చేయరు కానీ. బట్ ఏ క్లాన్కి ఆడావు అసలు ఆ పాయింట్ కూడా, ఏ క్లాన్కి ఆడావు అని అన్నారు. ఆయన పక్క క్లాన్కి ఆడినట్టు నాకు అనిపించలేదు. ఈవెన్ అది తోసేసినా అది యాదృచ్ఛికంగా తోస్తాడు కానీ కావాలని తీసుకెళ్ళి రోహిణి చేతిలో పెట్టి రోహిణిని కొట్టుకో అని చెప్పి అని అనలేదు. సో దానివల్ల డ్యామేజ్ కూడా ఏం జరగలేదు, ఐ డోంట్ థింక్ సో. బట్ డీమోటివేషన్, ఆయన తగ్గిందే కాకుండా టీం మొత్తాన్ని తగ్గియటం, ఆయన టీంకి ఒక అసెట్ కన్నా కూడా ఒక బరువుగా అయిపోయాడు. సో దాన్ని క్వశ్చన్ చేస్తారు. అలాగే పద్దాక నువ్వు వెళ్ళిపోతావు అంటున్నావు కదా, ఖచ్చితంగా నాగార్జున గారు డోర్ ఓపెన్ చేస్తారు నేను అనుకోటా, వెళ్ళిపో చూద్దాం వెళ్ళిపోతావు లేదో. సో ఖచ్చితంగా ఓపెన్ చేయాలి, చేసి అది పెట్టాలి ఆ పాయింట్. నువ్వు వెళ్ళిపోతావు అంటున్నావు కదా, వెళ్ళిపో నేను చూస్తాను వెళ్ళిపోతావు లేదా అని చెప్పి. ఎందుకు అలా అంటున్నావు, నీ వల్ల నువ్వు డౌన్ అవడమే కాకుండా టీం మొత్తం డౌన్ అవుతుంది. నువ్వు ఇలాగే క్యారీ అయితే నేను మీ టీంకి నువ్వు ఒక బరువు కానీ ఎలా అవుతావు ఒక అసెట్. అలాగే ఇంకో టిష్యూ రోల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అని ఏమైనా మళ్ళీ ఏడిస్తే, ఎందుకంటే ఎవరే మణికంఠ ఏదన్నా సరే మణికంఠకి అడ్వాంటేజ్గా మారిపోతూ ఉంటుంది. ఆయన ఏం చేసినా ఆయనకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇప్పుడు ప్రోమో వచ్చింది ఈవినింగ్, అందులో ఆయన హరితేజ్ని తీస్తాడు, దాని మీద నైట్ మాట్లాడదాం కానీ డీటెయిల్డ్గా చెప్తున్నా. అది కూడా ఆయనకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు హరితేజ్కి ఆయన మీద కోపం వస్తుంది. హరితేజ్ ఆవిడతో కనెక్ట్ అయింది, మధ్యాహ్నం ప్రేరణతో మాట్లాడుతూ ఉందన్నమాట. సో పాప కోసం షేర్ చేసుకున్నది ఎందుకులేండి, నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నైట్ మాట్లాడుతుంది దాని గురించి, ఇందులో తీసుకురాను కానీ. బట్ వన్ ఆఫ్ ద బ్యాడ్ పర్ఫార్మెన్స్, ఈవెన్ అవ్వకన్నా గంగవ్వ కన్నా కూడా బ్యాడ్ పర్ఫార్మెన్స్. లేదు సార్ నేను ఫిజికల్ ఎంత నా వల్ల కాదు సార్, ఇంజరీస్ అయితే డ్యామేజ్ అయితే 500. మరి నీవు ఎక్స్ట్రాస్కులో అంత గట్టిగా ఆడావు కదా, మరి అప్పుడు లేని ఇంజరీస్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు భయం పట్టుకుంది? అప్పుడు వాళ్ళు వద్దు నీకు దెబ్బ తగిలింది పక్కన కూర్చోంటే, లేదు నేను ఆడాల్సిందే, ఇది నాకు ప్రాణం, దీంతోనే నా లైఫ్, దీంతోనే నా పెళ్ళం బిడ్డలు నాకు కావాలని చెప్పి ఇచ్చావు అంతా చేసావు, ఇప్పుడు ఎక్కడికి పోయింది అదంతా? సో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నీలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. ఏంటి అంటే బయట మనకి గట్టిగా ఉంది, మనం ఎంత స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు, సో ఏదో ఒక విధంగా ఫుటేజ్ లాగాలి, మనం ఫేమస్ అయింది అందరూ ఒకవైపు, మన ఒక్కరి మేము ఒకవైపు అని చెప్పి ఆవిడ చెప్పింది కాబట్టి ఇంకా హింట్స్ వచ్చినాయి కాబట్టి ఓకే వీళ్ళని కార్నర్, మన ఏదో తన ఏదో కార్నర్ చేస్తున్నారు అన్నట్టు చూపించుకుందాము, ఇదే గేమ్ ప్లే కొనసాగిద్దాము అన్న భావనలో తను ఉండొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, మన 9 మంది నామినేషన్ అన్నారు, మనం ఈజీగా సేవ్ అయిపోతాం, మనకి వీళ్ళు ఇచ్చిన బిల్డప్ అర్థమైపోయింది దానికి, ప్రతి ఒక్కరు సాయంత్రం ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా నాగార్జున గారు కిల్ చేయాలి. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, ఇప్పుడు సింపతి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కొంచెం ఎంకరేజ్ చేయాలి అది తీసేసి, ఎందుకంటే గేమ్ కొద్దిగా ఆడదాం మనోడు, మైండ్ గేమ్ కొన్ని ఆడుతూ ఉంటాడు అనమాట. సో అలాంటిది ఏదైనా ఎంకరేజ్ చేసి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పచ్చు కొన్ని పాయింట్స్, తప్పులేదు. బట్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా కిల్ చేయాలి, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ క్వశ్చన్ చేయాలి, ఏంది కళ్ళు వచ్చింది అంత కొమ్ములు వచ్చాయా అని, లేదంటే సింపుల్గా ఆడేదాన్ని కూడా నువ్వు ఎందుకు అంత కాంప్లికేట్ చేసావు అని. ఒకవేళ నీకు ఫిజికల్ అవ్వడం ఇష్టం లేదు, ఫిజికల్గా ఫైట్ జరుగుతాయంటే నువ్వు ఎందుకు బాత్రూంలో పరిగెత్తావు? ఫస్ట్ యాక్చువల్గా విష్ణుపురి వెళ్ళింది, నువ్వు అప్పుడు మరి బ్యాటరీ ఇచ్చేసి వెళ్ళచ్చు కదా, నువ్వు బుర్ర కథకి అరికథకి పాయింట్ ఇచ్చి వెళ్ళినోడివి, వాష్రూమ్ మాత్రం ఎందుకు దొంగచాటుగా వాడుకోవాలనుకున్నావు? ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, దీనికోసం గొడవ అయితే తెలుసు కదా, నీ వల్ల కదా అంత గొడవ అయింది. నువ్వు ఫస్ట్ విష్ణుపురి సైలెంట్గా వెళ్ళిపోయింది, అక్కడే లేదు, మణికంఠ వెళ్ళిన తర్వాత ఇది వచ్చింది, మణికంఠ వాష్రూమ్లో ఉండిపోవటం వల్ల ఇదంతా వచ్చింది. తను వెళ్ళి సింపుల్గా వచ్చేసింది తను బయటికి, తను ఇరుక్కుపోయాడు. మనంత ఫిజికల్ వద్దనుకున్నవి హరికథకి బుర్రకథకి పాయింట్లు ఇచ్చుకునే బదులు నువ్వు వీటికి పాయింట్లు ఇచ్చుకొని వాష్రూమ్ యాక్సెస్ చేసుకోవాల్సింది, సింపుల్గా అలా కూడా గేమ్ ఆడొచ్చు కదా, అలా ఎందుకు ఆడలేదు? సో క్వశ్చన్ చేస్తారు దీన్ని. దీని తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ముందుగా గౌతమ్ మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి గౌతమ్ అప్రిషియేట్ చేయాలి. ఈ ఇందులో ఏం స్ట్రాటజీస్ వాడాడు ఏంటని తెలియదు, ఇంకా ఎపిసోడ్ చూడలేదు కాబట్టి, ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్ దాని గురించి మాట్లాడుకుందాం కానీ, బట్ ఖచ్చితంగా మెగా చీఫ్ వరకు వచ్చాడంటే మామూలు విషయం కాదు. సో పర్ఫార్మెన్స్ ఉన్నట్టే తన స్టైల్ గేమ్ తను ఆడాడబ్బా,
ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకోవడంలో ఆయన కొద్దిగా ప్రేరణతో ఉన్న యష్మితో కొద్దిగా క్లోజ్గా మూవ్ అయ్యాడు. వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకున్నాడు, గేమ్ ఎండ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకున్నట్టున్నాడు. సో వాళ్ళకి ఫుడ్ కూడా ఇచ్చాడు. చాలామంది అన్లిమిటెడ్ ఫుడ్ ఇచ్చాడు. అన్లిమిటెడ్ ఫుడ్ ఏమీ లేదు మాస్టర్, శాండ్విచ్ఓ బ్రెడ్డో, అది శాండ్విచ్ అన్నా కూడా బ్రెడ్ అనేమో, ఆ బ్రెడ్ ఏదో ఇచ్చాడు, అది రెండుసార్లు ఇచ్చాడు. అంతే తప్ప అన్లిమిటెడ్ ఫుడ్ ఇలా ఒక వీడియోలో ఆయనే చెప్తా ఉన్నాడు, అన్లిమిటెడ్ ఫుడ్ నేను ఇయ్యలేదు అని చెప్పి మహబూబ్ అడుగుతుంటే నేను ఇవ్వలేదన్నా దాన్ని మళ్ళీ ట్యాగ్ చేసి మేము అన్లిమిటెడ్ ఫుడ్ ఇచ్చాడు. ఒక పక్కన చెప్తే నేను ఇయ్యలేదు స్వామి అని ప్రేరణకి తినిచ్చాడు తేజ. వాళ్ళు ఫుడ్ తినకుండా మరీ 48 అవర్స్ ఫుడ్ తినకుండా లేరు, వాష్రూమ్ని కంట్రోల్ చేసుకున్నారు. మీరు రోజుకు 3 సార్లు వాష్రూమ్కి వెళ్ళి 3 సార్లు ఫుడ్ తింటే ఎంత అవుతుంది ఒక్కొక్క మనిషికి? 6 సార్లు అవుతుంది. 6 సార్లు మీరు బ్యాటరీ వేస్తే ఉంటుందా? 7 ఆర్లు ఎంత? 7 వెళ్తే 42, వాళ్ళకున్న పాయింట్లు అన్నీ 25, వాళ్ళు బచాయించిన పాయింట్లు మోర్ దెన్ 10, అంటే అరౌండ్ 15 వాడే వాళ్ళు. అంటే దాన్ని మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్గా చూడరా 15 వాడినా కూడా? సో దానిలో కూడా మీరు ఎతికి ఆ అమ్మాయిలు ఏం పర్ఫామ్ చేస్తారు, అందరూ ఏముంది కూర్చున్నారు అంటే ఎండ్యూరెన్స్. మనం బెలూన్స్ పట్టుకున్నప్పుడు ఏముంది, బెలూన్ పట్టుకొని ఉంచున్నాడు కదా 3 గంటలు, అందులో ఏముంది అంటామా? నాకు అర్థం కాదు. మీకు మనకి హేట్రేడ్ ఉండొచ్చు కొంతమంది మీద, అలా అని చెప్పి వాళ్ళు చేసిన దాన్ని కూడా మనం తీసిపారేచ్చా? మీ వండి లేపుకోవడానికి దాని బదులు హరికథకు పాయింట్ ఇచ్చిందో బాగుంది, ఇల్లు ఏం చేశారు అని చెప్పి 48 గంటలు తినకుండా ఉండలేరు. అది అగ్రి నేను చేస్తా, కానీ వాళ్ళు పాయింట్స్ ఇచ్చి కాదు, ఏదో ఒకటి చేసి తెచ్చుకొని తిన్నారు కదా. అలా అని చెప్పి తింటా కూర్చోలేదు వాళ్ళు, వాష్రూమ్కి వెళ్తా కూర్చోలేదు, లిమిటెడ్గా తిన్నారు. వాష్రూమ్ని తక్కువసార్లు యూజ్ చేశారు, 1 సార్ 2 సార్లు యూజ్ చేశారు. ప్రేరణ అయితే పేరు చెప్పింది, నేను వాష్రూమ్కి వెళ్ళకుండా కూడా ఉండగలను. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దానిలో మళ్ళీ మీరు వేడే అర్థాలు ఎత్తికేసి దాన్ని ఏంటో. సో ఖచ్చితంగా ఓజీ టీంలోకి వస్తే మాత్రం ప్రేరణ, నిఖిల్, యష్మి, విష్ణుప్రియ వీళ్ళని కొంచెం గట్టిగా పొగడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిఖిల్ వాళ్ళ టీంని కాపాడకుండా కూర్చున్నాడు, వాళ్ళ కిడ్నాప్ కోసం అటెంప్ట్ చేస్తూ ఉండటం, వీళ్ళు కాపాడటం. నబీల్ ఏంటంటే 2 పాయింట్లు ఊరికి నేర్చేశాడు, అంత ఏమరపాటుగా ఎలా ఉన్నావు నబీల్ అని చెప్పి అడుగుతారు. పృథ్వీని పాప గేమ్లోని తీసేశారు వాళ్ళు, వాళ్ళు ఏం చేసేది ఏం లేదు. సో అమ్మాయిలు చూపించిన ఎండ్యూరెన్స్ని వాళ్ళు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. లాస్ట్ టైం కూడా అంతగా అప్రిషియేట్ చేయాలి స్పెసిఫిక్గా చెప్పి. సో వీళ్ళ నలుగురిని ఓజీ టీంలో అయితే స్పెషల్గా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ ఉంది వీళ్ళు. నెక్స్ట్ రాయల్ కళ్యాణ్కి వస్తే మాత్రం అవినాష్ని గట్టిగా అప్రిషియేట్ చేయాలి. అవినాష్ నాట్ ఓన్లీ దిస్ టాస్క్, దానికి ముందు జరిగిన కామెడీ స్కిట్లు కానీ ఏదైనా, అలాగే ఈరోజు కూడా మీరు బిగ్ బాస్తో ఒక కామెడీ ట్రాక్ నడుస్తూ ఉంది. సో అది వాటిని ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఆయనకి తగినంత ఎంటర్టైన్ చేస్తున్నాడు, గేమ్ ఆడుతున్నాడు, డీల్స్ చేస్తున్నాడు, నైట్ కిడ్నాప్ ఐడియాలు వేస్తున్నాడు, మరికంటని నిఖిల్ని బతికినాడుతున్నాడు, చాలా అంటే చాలా చేస్తున్నాడు ఆయన. సో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అవినాష్ తర్వాత తేజ. తేజ ఈరోజు జరిగే మీరు చూడబోయే క్వశ్చన్ టాస్క్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ప్రాణం పెట్టి ఆడాడు. ఆయన కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు, రాత్రంతా లేచున్నాడు, పైగా వీళ్ళిద్దరూ ఆ బెడ్షీట్స్ తీసుకెళ్ళి ఇవ్వటం కానీ, ఆ హ్యుమానిటీ చూపించడం కానీ. సో ఇదే వేరే ఎవరైనా టాప్ కంటెస్టెంట్ చేస్తే మనం రేంజ్లో పొగుడుకుంటూ ఉంటాం. నేను పొగడలేదని చెప్పి మాత్రం మీరు అనొద్దు. నేను తమ్ముళ్ళు పెట్టి మరి మీరు నా లాస్ట్ వీడియోలు చూస్తే చాలామంది ఏంటి కామెంట్స్ కూడా సింపుల్గా చేసేస్తారు, మీరు ఆన్లైన్ మీరు ఎక్కడ పొగిడారని చెప్పి. తేజ సూపర్, నెక్స్ట్ అవినాష్ క్లాప్స్ ఉంటాయి నా తమ్ముళ్ళలో. వాళ్ళకి వ్యూవర్షిప్ ఉండదు, నాకు తెలిసి వాళ్ళకి వ్యూవర్షిప్ ఉండదని. అదే వాళ్ళ పేరు పెట్టుకుంటే, వేరే వాళ్ళ పేర్లు పెట్టుకుంటే వాళ్ళ యూజర్స్ వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు, కానీ నాకు అలా ఉండదు. నేను ఖచ్చితంగా మీరు చాలాసార్లు చూసి ఉండొచ్చు, నాకైతే ఇద్దరు ముగ్గురు ఏంటన్నా తేజకి సపోర్టా అని చెప్పి. సో ఇదే నేను వేరే వాళ్ళకి పొగుడుంటే కనుక అంత లావునా ఖచ్చితంగా పిఆర్ అని చెప్పి కామెంట్ వస్తుంది. లేదు మీరు తేజని కూడా సీరియస్గా తీసుకోరు, అది ప్రాబ్లం. నామినేషన్స్లో ఉన్నాడు తేజ, నాకైతే మాత్రం డిజర్వింగ్, మోస్ట్ డిజర్వింగ్ ఆ లిస్ట్లో ఖచ్చితంగా ఈ వారం హౌస్లో ఉంటాను, ఈ వారం కోసం మాట్లాడుతున్నాను. కానీ స్టిల్ అంత పర్ఫార్మెన్స్ చేసినా అంత కష్టపడినా కూడా ఆయన లిస్ట్లోనే ఉంటాడు, సోషల్ మీడియాలో లిస్ట్లోనే ఉంటాడు, ఒరిజినల్ ఓటింగ్లోనూ ఆల్మోస్ట్ డేంజర్ జోన్లోనే ఉంటాడు. అదే వేరే కంటెస్టెంట్ ఎవరైనా ఇంత పర్ఫార్మెన్స్ చేస్తుంటే సేఫ్, 3 రోజుల్లో సేఫ్గా చక్కగా కూర్చునేవాడు. ఈ పాపం వీళ్ళందరికీ ఇంతే దినదిన కన్నా 100 ఏళ్ళ వయసులాగా ప్రతిరోజు కష్టపడాల్సిందే, కొంతమంది ఎంత కష్టపడినా వాళ్ళు గోట్లు పడదు. సో తేజ, అవినాష్, రోహిణి, రోహిణిని కూడా అసలు చెప్పడం ఇది లేదు. బట్ ఏంటి అంటే రోహిణి నామినేషన్లు లేకపోవటం వల్ల అంతగా ఇదిగా మనం చెప్పుకోవట్లేదు, కానీ రోహిణి కూడా చాలా కష్టపడింది, బాగా కష్టపడింది, అటు తిరిగింది ఇటు తిరిగింది. విష్ణుప్రియత గొడవ అవసరం లేని గొడవ నాకు తెలిసి, అసలు రోహిణి మధ్యలో వచ్చింది, రోహిణికి అసలు మ్యాటర్ తెలియదు కానీ తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడకి విష్ణుప్రియ పృథ్వీ మ్యాటర్ నచ్చట్లే, విష్ణుప్రియ తన ఫ్రెండ్ ఆవిడ ట్రాక్ నడపడం ఆవిడకి ఇష్టం లేదు, ఇంకోటి దానివల్ల పృథ్వీకి అడ్వాంటేజ్ అవుతుందని ఆవిడ బాధ. సో అక్కడ జరిగిందే ఫస్ట్ విష్ణుప్రియ స్టార్ట్ చేసింది, తర్వాత విష్ణుప్రియ తర్వాత ఆయన వెళ్ళాడు, ఆయన విష్ణుప్రియ కోసం వెళ్ళినట్టు అని చెప్తే ఈయన ఈవిడ ఆయన కోసం వెళ్ళినట్టు ఈవిడ అర్థం చేసుకుంది. అది లైవ్లో ఉంది కానీ ఎక్స్ట్రా కట్స్లో లైవ్లో ఉంది, నాకు తెలిసి ఎపిసోడ్ లేదు. బట్ ఆవిడ కామెడీ పరంగా లేదంటే మణికంఠన్ దగ్గరికి వెళ్ళి ట్రై చేయటం కానీ, యాక్టివ్గా ఉంటున్నారు హౌస్లో, అన్నీ చేస్తున్నారు, ఆవిడది కూడా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ ఏంటంటే వీళ్ళు కామెడీ చేసేవాళ్ళు మనకి బిగ్ బాస్ హౌస్లో పెద్దగా
తప్పు కాదు, నేనైనా సరే చెప్తున్నాను తప్పు కాదు మనకు ఆనర్ అని చెప్పి, బట్ మనం ఒక టైంలో కాకపోతే ఒక టైంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని గుర్తించాలి. సో వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. నాగార్జున గారు వాళ్ళ ముగ్గురిని స్పెషల్గా అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కామెడీతో పాటు ఫిజికల్ ఎఫర్ట్స్ కూడా పెట్టారు, ముఖ్యంగా తేజ అవినాష్ వీళ్ళిద్దరు మాత్రం ఫిజికల్ ఎఫర్ట్స్ కూడా గట్టిగా పెట్టారు. సో వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వీళ్ళ కోసం స్పెషల్ వీడియోస్ చేయకపోయినా, స్పెషల్ వీడియోస్ క్రియేట్ చేసి స్క్రీన్ మీద చూపించకపోయినా, వాళ్ళ కామెడీని మొత్తాన్ని మ్యాషప్ చేసి చేయించకపోయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి ఎలివేట్ చేయకపోయినా, అట్లీస్ట్ వాళ్ళ నుంచో పెట్టి మీరు బాగా చేశారు, సూపర్ చేసావు తేజ అని ఒక కాంప్లిమెంట్ కనిపిస్తే బాగుంటుంది అన్నది నా పాయింట్. నెక్స్ట్ మెహబూబ్ కూడా కష్టపడ్డాడు, వాళ్ళ క్లాన్లో రాత్రంతా మేల్కొని ఉన్నాడు. సో ఈ కిడ్నాప్ చేసే దాంట్లో అన్న దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు, మరికంటని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. సో ఇష్యూ సపరేట్ ఇష్యూ, పర్ఫార్మెన్సే. సో నెక్స్ట్ లాస్ట్ గౌతమ్ ఈరోజు చీఫ్ అవుతాడు కాబట్టి ఇందరూ చెప్పాను గౌతమ్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. బట్ గౌతమ్ కూడా డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నా. ఇలాంటి అడ్వాంటేజ్ అయ్యే టాస్క్ని కొంచెం ముందు ఈరోజు కూడా అంత లేటుగా ఇప్పుడు పెట్టేది ఆ టాస్క్, ఆ స్పాన్సర్ టాస్క్ ఎన్ని తర్వాత చీప్ టాస్క్ ఏంటి, చీప్ టాస్క్ ముందు పెట్టి తర్వాత స్పాన్సర్ టాస్క్ వేసుకోవచ్చు కదా, ఆయనకి అడ్వాంటేజ్ అయ్యేది కదా. గౌతమ్ గెలిస్తే కొంతమంది లైవ్ చూస్తున్న వాళ్ళు కనీసం 100కి ఒక 5కి రాదు కానీ సరే ఇన్ఫ్లుయెన్స్ అయ్యా గౌతమ్ బాగా ఆడాడు రా, గౌతమ్ బాగా స్ట్రాటజీ ప్లే చేశాడు రా, ఓట్లు వేద్దాం అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఆ ఓటింగ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా, అది ముందు పెట్టచ్చు కదా. గౌతమ్ అనే కదా ఇది ఎవరికైనా అడ్వాంటేజ్ అవ్వచ్చు, అదే గౌతమ్ గెలుస్తాడని మనకు తెలియదు, ఎవరికైనా అడ్వాంటేజ్ అయ్యింది కాబట్టి అలాంటి టాస్క్ని ముందు పెట్టి స్పాన్సర్ టాస్క్ వెనక పెట్టుకోవచ్చు కదా. స్పాన్సర్ టాస్క్ వల్ల ఓటింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యేది ఏముండదు, బట్ ఈ టాస్క్ల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అదేంటో మరి నాకు ప్లానింగ్ అర్థం కాలే, మరి ఎందుకు పెట్టారు ఏంటి అని చెప్పి. ఎనీవే వాళ్ళ ప్లాన్ వాళ్ళ ఇష్టం కానీ, బట్ ఇవి మేజర్ ఇష్యూస్. వీటిని ఇష్యూస్ అంటే కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తున్నా, నాలికి మందం అయిపోతుంది. సో వీటిని మేజర్గా టచ్ చేయాలి నాగార్జున గారు, వాటి సీరియస్ టోన్తోనే టచ్ చేయాలి. దీన్ని సరదా సరదాగా తీసుకెళ్ళకూడదు, అసలు రాగానే అటాకింగ్ మోడ్లోనే స్టార్ట్ అవ్వాలి. వీడియో ప్లే చేయటం, క్వశ్చన్ చేయటం, వీడియో ప్లే చేయటం, క్వశ్చన్ చేయటం, వీడియో క్వశ్చన్, వీడియో క్వశ్చన్తో అసలు ఊపిరి ఆడనీయకూడదు. కానీ అంత ఊపిరి ఆడనీయకుండా ఉండాలంటే మినిమం చూసి ఉండాలి. చూస్తే ఆ క్లిప్స్ ఇవన్నీ అట్లీస్ట్ కొద్ది గట్టిగా చూపిస్తే నాగార్జున గారు చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. మనం సీజన్ 7లో చూసాం, ఇది చూడకపోతేనే ప్రాబ్లం. సో ఆయనకి ఆ టైం ఇచ్చి కొద్దిగా చూపించిన తర్వాత తీసుకొస్తే మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ చేస్తారు నాగార్జున గారు, ఆడేసుకుంటారు. ఆ కంటెస్టెంట్ ఆయన చూస్తే మాత్రం ఒక కంటెస్టెంట్ క్వశ్చన్ చేసినప్పుడు వేరే కంటెస్టెంట్కి ఆయన కనుక తీసుకుంటే స్టాండ్, ఆ కంటెస్టెంట్ బదులు ఈయన డిఫెండ్ చేస్తారు వాళ్ళని. లాస్ట్ ఇయర్ చూసే మన శివాజీని ఆయన డిఫెండ్ చేస్తారు సండే ఎపిసోడ్లో, ఎక్కడ చేశాడు అదే ఆయన వేరే వాళ్ళు చేశాడు కదా, ఈయన చేయలేదు కదా, నువ్వు ఎలా అంటే ఎవరికి పార్షాలిటీ చూపించాడని ఎవరిని కదా నామినేట్ చేశాడు, ఎందుకంటే ఆయన చూశారు ఎవరు నామినేట్ చేయడం. చూస్తే మాత్రం వాళ్ళ కోసం వెయిట్ చేయడు, ఈయనే డైరెక్ట్గా ఇస్తూ ఉంటారు. ఆయనలో ఉంది అంతా, వీళ్ళు వాడుకోవట్లేదేమో అనిపిస్తుంది కొంచెం, వాడుకోవాలి కొంచెం. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మూడు సింగ్స్ ఉన్నారు, వాళ్ళు నచ్చ చెప్పి ఏదో చేసి క్రియేటివ్ కొద్దిగా నాగార్జున గారికి అంతా చూపించి ప్రిపేర్ చేసి పంపిస్తే మాత్రం దుమ్ము లేచిపోద్ది ఎపిసోడ్. అలాంటి ఇష్యూస్ ఉన్నాయి, మరి సేఫ్గా వెళ్తారా సీరియస్గా వెళ్తారా చూడాలి. బట్ ఐఆమ్ హోపింగ్ ఫర్ సమ్ సీరియస్ యాక్షన్ టుమారో, గట్టిగా ఉంటుంది అనుకుంటున్నా. సో కమ్యూనిటీ ఇష్యూ ఒకటి, నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫైట్ ఒకటి, ఈ రెండు గౌతమ్ ఫైట్, ఈ రెండు విషయాల మీద మాత్రం చాలా అంటే చాలా సీరియస్గా ఫైర్ అవుతారని అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో కొన్ని ఫ్రేమ్స్ కొన్ని సీన్స్ అవి చూడటానికి బాగాలేదు, అవి చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. సో ఎవరి మీద ఫైర్ అవుతారు ఏంటి, ఎవరి కోసం ఆయన ఎవరు తప్పని తెలుస్తారని చెప్పి తెలుసుకోవాలనుంది నాకు కూడా. సో ఐ హోప్ మీరు వీడియో లైక్ చేశారనుకుంటున్నా, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నా. నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనిపిస్తే ఆ పాయింట్స్ కూడా మీరు కామెంట్ చేయండి. సో వాటిని మంచి పాయింట్స్ అయితే నేను ఖచ్చితంగా వాటిని పిన్ చేయడానికి ట్రై చేస్తాను. నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.